హాయ్ అండి, నమస్తే. నేను మీ డాక్టర్ నవీన్ తోట, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ అండ్ మూమెంట్ డిజార్డర్ స్పెషలిస్ట్, సెండ్నీ హాస్పిటల్, విజయవాడ. ఇవాళ ఒక పేషెంట్ మా దగ్గరికి వచ్చారండి, తమిళనాడు నుంచి. ఇతనికి గత 5 సంవత్సరాలుగా పార్కిన్సన్స్ జబ్బు ఉంది. గత సంవత్సరంగా ఆయన మందులు వాడుతున్నా సరిగ్గా పనిచేయటం లేదు. అంటే టాబ్లెట్ పనిచేసినప్పుడు కొంచెం యాక్టివ్గా ఉన్నా, ఒక గంట సేపే పనిచేస్తుంది. ఆ తర్వాత ఆయన ఇన్యాక్టివ్ అయిపోయి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీద డిపెండ్ అయిపోతా ఉన్నారు. తమిళనాడులో వచ్చిన పార్కిన్సన్స్ చాలా ఎక్కువ ఉంది. 5 సంవత్సరాల్లో ఇప్పుడు పని చేసిన చాలా కష్టం ఉంది. ఇటు ఇటు చూసి పంపు వల్ల చాలా బెనిఫిట్ చేయాలి. హాస్పిటల్ వచ్చినా ట్రీట్మెంట్ పెట్టాయిక నా పని చేసుకోవాలి. ఎక్కడ డాక్టర్లు చెప్పింది బాగా చేస్తుంది. పార్కిన్సన్స్ వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడింది. ఇటువంటి వాళ్ళకు ఉండే ఆప్షన్స్, మనకి ప్రజెంట్ 2 ఆప్షన్స్ అండి. ఒకటి డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ, అంటే మెదడులో లీడ్స్ పెట్టడం, దాని బ్యాటరీ ద్వారా కనెక్ట్ చేయడం, అది బ్రెయిన్ చిప్ సర్జరీ ఆర్ పేస్ మేకర్ సర్జరీ అంటాం. రెండోది ఎపోమార్ఫిన్ ఇంజెక్షన్. ఈ 2 పద్ధతులే మనకి ఇండియాలో ప్రజెంట్ అవైలబిలిటీ ఉందండి. సో మేము ఈ ఆప్షన్స్ తనతో డిస్కస్ చేసినప్పుడు తను ఎపోమార్ఫిన్ ఇంజెక్షన్కి అంగీకరించారు. సో ఎపోమార్ఫిన్ ఇంజెక్షన్ అనేది మనకి ఇంజెక్షన్స్ రూపంలో ఉంటుంది, పెన్ రూపంలో ఉంటుంది, ఇంకోటి పంప్ రూపంలో ఉంటుంది. ఎక్కువగా పార్కిన్సన్స్ ఉన్న వాళ్ళు మాత్రం పంప్ రూపంలో ఉంటేనే బెనిఫిట్ అవుతారు. ఎందుకంటే వీళ్ళు కంటిన్యూస్ ఇన్ఫ్యూజన్, పొద్దున యాక్టివ్గా లైఫ్ స్టైల్ ఉన్న ఆయనకి, ఆయన బిజినెస్ చేస్తూ ఉంటారు. సో మార్నింగ్ 9 నుంచి సాయంత్రం 7 వరకు ఇంజెక్షన్ పెట్టుకుంటారు. అది పంప్ రూపాన, సేమ్ ఇన్సులిన్ పంప్ ఎలా పనిచేస్తుంది అలానే పనిచేస్తుంది. ఆ టైంలో వాటికి వాళ్ళకి ఎటువంటి ట్యాబ్లెట్ అవసరం ఉండదు. మార్నింగ్ 2 టాబ్లెట్లు, సాయంత్రం 2 టాబ్లెట్లు వేసుకుంటే వాళ్ళ దినచర్య నార్మల్గా గడిచిపోతుంది అండి. సో ఎపోమార్ఫిన్ పంప్తో చాలా మటుకి బెనిఫిట్ అవుద్ది, వాళ్ళకున్న రుగ్మత కూడా చాలా మటుకి తగ్గుతుంది అండి. థ్యాంక్ యూ.